హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను రవ్వ లడ్డు చూపించబోతున్నానండి ఇదైతే నార్మల్గా మనం చక్కెరతో తయారు చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇవాళ నేను బెల్లంతో టేస్టీగా అండ్ హెల్తీగా లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వీటికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల బొంబాయి రవ్వ లేదా సూజీ అంటారు కదండీ ఇలా నైస్ రవ్వ తీసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న బెల్లం ఒకటిన్నర కప్పులు తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు చొప్పున ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను తర్వాత పావు కప్పు కచ్చ చల్లార్చిన పాలు పావు కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి తర్వాత కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని వేడి చేసుకోవాలి అది వేడైన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకొని వేగించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ఒక కప్పులోకి వేసేసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి రవ్వ వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాల వరకు ఈ రవ్వని బాగా వేయించుకోవాలి మనం ఇలా వేయిస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అలా మనకి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము వేసుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి రవ్వ కలర్ చేంజ్ అవ్వకూడదండి కొంచెం లో టు మీడియం పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక కాచి చల్లార్చిన పాలని వేసుకొని వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికే ఇది బాగా కరుగుతుందండి మనం ఆల్రెడీ కాచి పెట్టుకుంటాం కాబట్టి వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి యాలకుల పొడి మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బెల్లం తురుము వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకపు నీళ్లు పోసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి మనం ఇక్కడ ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం చూడండి ఈ లోపగా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని వడగట్టుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల ఇందులో ఏమైనా నులకలు ఉంటే అవి తొలగిపోతాయండి ఒకేసారి మొత్తం బెల్లం సిరప్ పెరగకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ అనేది ఈ రవ్వకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకుంటే మనకి లడ్డు తయారు చేసేకి సరిపోయినంత క్వాంటిటీ సరిపోయిందా లేదా అని చూసుకుంటూ ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి నాకైతే మొత్తం బెల్లం సిరప్ అంతా సరిపోయిందండి దీనికి ఇప్పుడు మనం ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇది సెట్ అయిపోయింది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది సో మనం ఇప్పుడు ఈజీగా రవ్వ లడ్డూలు తయారు చేసుకోవచ్చు ఇది వేడిగా ఉంటే తయారు చేసుకోవడానికి కష్టం కాబట్టి ఇలా సెట్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనం రవ్వ లడ్డూలు చేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనం ఇలా తయారు చేసేటప్పుడు ఈ రవ్వ చేతికి కనుక అంటుకుంటూ ఉంటే ఈ విధంగా పాలో వేళ్ళను ముంచి రవ్వ లడ్డూలు తయారు చేసుకోవచ్చు అప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా రవ్వ లడ్డూలు తయారైపోతాయి నార్మల్గా మనం రవ్వ రవ్వలడ్డూలు చేసుకుంటూ ఉంటాం కదండీ అది అందరూ తినలేరు హెల్దీగా తినాలనుకునే వారికి ఈ విధంగా బెల్లంతో తయారు చేసి పెట్టండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి వీటిని చేసేటప్పుడు కొంచెం లూజ్గా అనిపించిన ఇవి ఆరేసరికి బాగా సెట్ అయిపోతాయండి మీరు కూడా ఒకసారి ఈ టేస్టీ అయినా హెల్దీ అయినా బెల్లం రవ్వ లడ్డూలు ఒకసారి తయారు చేసి పెట్టండి మీ ఇంట్లో వారందరికీ తప్పకుండా మెచ్చుకుంటారు మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి